ఈ వ్యాసం ఎవరు రాశారో మాకు తెలియదు కానీ చాలా బాగా నచ్చింది అందుకే మీకు అందిస్తున్నాము ఏదైనా గ్రామంలోకి వెళ్ళి ఒక రైతుని మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏమిటి అని అడగండి వ్యవసాయానికి కూలీలు దొరకడం లేదు అంటారు పట్టణంలోకి వెళ్ళి ఒక హోటల్ యజమానిని అడగండి కుక్స్ వెయిటర్స్ ఫ్రంట్ ఆఫీస్ పనులు చేయడానికి సరైన వ్యక్తులు దొరకడం లేదు అని అంటారు అసలు ఈశాన్య భారతదేశం వారు ఉండబట్టి సరిపోయింది లేకపోతే పెద్ద క్రైసిస్ వచ్చి ఉండేది అని ఒక హోటల్ యజమాని అంటున్నాడు భవన నిర్మాణదారుని అడగండి ప్లంబర్లు ఫిట్టర్లు మొదలైన వారు దొరకడం లేదు అంటారు మారిషస్ వాళ్లకు అక్కడ పురోహితుడు కుక్ కావాలి దొరకడం లేదు సాయం చేయండి అని వారు అడుగుతున్నారు ఒక పక్క దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది అంటున్నారు పక్క అన్ని రంగాల్లో సరైన నైపుణ్యం ఉన్న వ్యక్తులు దొరకడం లేదు అని ఆయా రంగాల్లో నిపుణులు చెప్తున్నారు ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి హోటల్స్లో దోశ మాస్టర్కు ఇరవై ముప్పై వేలు ప్రారంభ జీతం ఉంది అదే ఇంజనీర్లు పదివేల జీతానికి కూడా క్యూలో నిల్చుంటున్నారు సమస్య ఎక్కడ ఉంది అంటే అందరికీ వైట్ కాలర్ జాబ్లే కావాలి జీతం ఎక్కువ వస్తుంది అని కాదు చాలా సెమీ స్కిల్డ్ జాబ్స్కు రెండు మూడు రెట్లు ఎక్కువ జీతం వస్తుంది ఈరోజు ప్రభుత్వ టీచర్ ప్రారంభ జీతం దాదాపు యాభై వేలు అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన డాక్టర్ సర్జన్ జీతం నలభై వేలు మనవారు ఒక్కో జాబ్కు ఒక్కో సోషల్ స్టేటస్ అంటగట్టేశారు ఇంజనీర్ డాక్టర్ అంటే గొప్ప అని టీచర్ అంటే ఏదో పనికిరాని జాబ్ అని ప్లంబర్ ఫిట్టర్ లాంటి పనులు చేస్తున్నాను అంటే అమ్మాయి కూడా దొరకని పరిస్థితి అంతెందుకు పురోహిత్యం చేసేవారికి విదేశాల్లో చాలా డిమాండ్ ఉంది అయినా పురోహిత్యం అంటే పెళ్ళికే అమ్మాయిలు ముందుకు రాని స్థితి అదేవిధంగా సొంత వ్యాపారాలు చేసుకునే వారికి అమ్మాయిలు ఇవ్వడం లేదు కంప్యూటర్ ఇంజనీర్ అని చెప్పుకుంటూ ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకపోయినా కేవలం ప్రస్టేజ్ కోసం పని చేసేవారు ఉన్నారు అదే హోటల్లో కుక్గా వెయిటర్గా చెయ్యమంటే నామోషి తల తీసినట్టు ఫీల్ అవుతారు ఇదే మనవారు అమెరికాకు వెళ్తే అక్కడ హోటల్లో పని చేయడానికి సిద్ధపడతారు అదే చైనాలో ఎవరు ఖాళీగా ఉండరు అందుకే లేబర్ చీప్ గా దొరుకుతారు అందుకే వస్తువులు కూడా మనకన్నా తక్కువ రేటుకే తయారవుతాయి అంటే ఇక్కడ మారాల్సింది సామాజిక దృక్పథం దొంగతనం అడుక్కోవడం తప్ప ఏ పని చేసినా తప్పు లేదు అన్ని పనులు గొప్పవే మీ మనసుకు నచ్చిన ఫీల్డ్ ఎంచుకోండి అతి చిన్న ఉద్యోగమైనా పర్వాలేదు చేతి నిండా పని ఉండాలి ఖర్చులు తగ్గించుకోండి ఆరోగ్యంగా ఆనందంగా తృప్తిగా జీవించండి తరువాత పై స్థాయికి ప్రయత్నం చేయండి